కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లు రైతులకు వ్యతిరేకంగా ఉందని నిరసన వ్యక్తం చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం వినాయక చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని నేటి నుండి నెల రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జనగామ ఉపేందర్ రెడ్డి, తంగలపల్లి రవికుమార్, పోత్నక్ ప్రమోద్ కుమార్ బీర్లా, ఐలయ్య, కల్లూరి రామచంద్రారెడ్డి, బర్రె జహంగీర్, కుక్కదువు సోమయ్య, బాలకిషన్, సత్యనారాయణ, పోతం శెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనేక రకాల ఇబ్బందులు పెడుతూ దేశంలో మతోన్మాదం పెంపొందిస్తూ అధారతను ఒట్టు సంపాదించుకునే ఆలోచనతోనే ఈ రోజు రైతులు కూడా ఏ విధంగా ఇబ్బందులు చూస్తూ ఉన్నాము. ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం దళారి ప్రభుత్వంగా మారిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నరేంద్ర మోడీ అంతానికి పతనానికి ఈ కిసాన్ వ్యతిరేక విధానంలో ఇది ఆరంభం అని కూడా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారిని గట్టె దింపేంత వరకు ప్రజలంతా కూడా సమాయత్తమై ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తున ఇలా నిరసన కార్యక్రమం రస్తాలకు నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలంతా కూడా ఈ ప్రజా వ్యతిరేక కేసీఆర్ నరేంద్ర మోడీ గద్దె దించేంత వరకు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలకు ప్రత్యేకంగా కాంగ్రెస్ కు అండగా ఉండాలని పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతు వ్యతిరేక విధానం చేపడుతుందో దాని మీద మా యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు అన్న అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేసి ఈ రోజు రైతు వ్యతిరేక ప్రభుత్వం గద్దె దించేంత వరకు కూడా ఈ బిల్లును ఉపశమించేంత వరకు కాంగ్రెస్ శ్రేణులు ఊరుకోరు. రైతులకు మేలు చేసేది పోయి ఇలా రైతులకే అన్యాయం చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీజేపీ ప్రభుత్వమే. ప్రపంచంలో అన్ని ప్రైవేట్ అవుతున్నాయని చెప్పి ఇలా మోడీ గారు ఇలా భారతదేశాన్ని కూడా అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేయడంలో ముందుండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇలా భారతదేశంలో రైతులకు ఎంతో మేలు చేసింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రైతులకు మేలు చేసింది కాబట్టి ఈ రైతు వ్యతిరేక బిల్లును ఉపసంహరించే వరకు మేము కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. అదే కాకుండా ఈ రైతు బిల్లు వ్యతిరేక బిల్లు వల్ల రైతులకు ఏం మేలు చేస్తుందో చెప్పాల్సిన అవసరం ప్రభుత్వమే ఉంది. కాబట్టి కనీసం గిట్టుబాటు ధర ఇవ్వలేక ఇలా ప్రైవేటీకరణ వైపు చూపిస్తుంది. కాబట్టి ఇవాళ నా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రైస్ అని కాంగ్రెస్ పార్టీ ఏదైతే పెట్టిందో దాని ప్రకారమే రైతుల దగ్గర ఎన్ని ఒడ్లు వండించినా, బియ్యం గోధుమలు వండించినా, పత్తి వండించినా, ఏది వండించినా, కందూరు పప్పులు ఏది వండించినా వాటి కొనుక్కునే పరిస్థితి ప్రభుత్వాలు వీలు కల్పిస్తే ఈ ప్రభుత్వం మెల్లగా చేతులు దులుపుకుందాం, మనకి పెద్ద బరువు అవుతుందని చెప్పి దీన్ని కార్పొరేట్ వ్యవస్థీకరణ చేయాలనే ఆలోచనతోటి ఈ రోజు మేము దీన్ని ఫ్రీ మార్కెట్ చేస్తున్నాము. అంటే ఇందులో ముఖ్యంగా ఉన్నది ఏంటంటే గిడ్డంగు రైతుల ఉత్పత్తులను కార్పొరేట్లు నేరుగా కొనొచ్చు, రైతుల ఉత్పత్తులను రాష్ట్ర దేశ వ్యాప్తంగా ఎక్కడనైనా కూడా అమ్ముకోవచ్చు, ఆంక్షలు లేవు. ఇవన్నీ కూడా చెప్తానికి వినడానికి బాగున్నాయి, కానీ దీనితోటి రానున్న కాలంలో జరిగేది ఏంటంటే ఇప్పటి వరకున్న మార్కెట్లు మూతపడిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పటి వరకున్న మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర ఉన్నదో ఈ కనీస మద్దతు ధరను కూడా మరి ప్రభుత్వాలు రాను ముందు కాలంలో ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధరను కూడా విరమించుకుంటాయి. రైతులు మీరు బాగానే ఉన్నారు కదా, మీ మానాన మీరు ఉండండి అంటారు. రైతులు ఎప్పుడైనా ఇబ్బంది పడితే రైతులకు రుణం ఇచ్చేది, వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉంటే రైతులకు రుణమాఫీ చేసేది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సరళీకృతమైనాక మరి వ్యాపారవేత్తల చేతులలో ఉంటే మరి ఆనాడు రైతుల కోసం ఈ రుణమాఫీ చేస్తారా? రుణం ఇస్తారా? ఫస్ట్ రుణం ఇచ్చినాక ఇబ్బందులున్న రైతుకు రుణమాఫీ చేస్తారా? రైతులకు పంటల బీమా చేస్తారా? రైతులకు గిట్టుబాటు ధర వరిస్తారు? ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా ఉన్నాయి. వీటన్నిటికీ ఏమి జవాబు చెప్పకుండానే ఈ బిల్లును పాస్ చేసింది. బిల్లును పార్లమెంట్ అర్ధాంతరంగా ముగించి మరి ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా ఒక 8 రోజులు ముందుగానే పార్లమెంటును మూసి మరి దాన్ని అర్ధాంతరంగా ముగించిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అంతేకాకుండా వ్యాపారవేత్తలు ఇందులో అడుగెడితే వాళ్ళు కొనుక్కుంటారు, నేరుగా కొనుక్కుని మరి ఈరోజు వాళ్ళు డిమాండ్ పెరిగినప్పుడు స్టోర్ చేసి వాటిని అప్పుడు అమ్ముకుంటారు, అప్పుడు పెరిగిన ధరలకు అమ్ముకుంటారు. ఇప్పుడు తక్కువ ధరలకు రైతుల దగ్గర కొని భారం మోపే విధంగా
मरी प्रतिदी बिह्य धर गोधुम पुप दिशा मे प्रतिदी कार्यक्रम सारी लिबरलेशन देश में व्यापार व्यापार इपड़े रिटेल मार्केट रिलायंस नो रिलायंस रिटेल एट्लो लेकिन हेरिटेज फ्रेश एट्लो आड़पाई कौन रईत बजार रईत मार्केट उ मरी इकड़ दोरके दाक अंगड़ाई ऊर्जे चिना अंगड़ाई बीटल बनी पोताई वाट धरल अत्यधिक अल्लाह पैस्थ प्रजा व्यतिरेक बिल्लुक रईत व्यतिरेक बिल्लुक एना मरी दीनमीद स्पंदा रैत अटा ने कार्याचरण चपटी अभी मदलकटे ने रोजल व्यतिरेक बिल्लते उदो दी विपरी उपसंहरीकने वरक दीनमीद कार्याचरण उजु अखिल भारत देश मूड बंद को रईत संघ भारतीय मजदूर किसान मजदूर संघ भारतीय किसान मरी इवन वील रैत संघाली देश व्याप्त बंद बंद कोसम पीव जी मरी बंद को मुख्य कांग्रेस पार्टी इन भाग मुंह मरी मन अंदर मुझकोचि मरी दीनमीद उद्यमी दीनमीद पील भाग मेम मरी अंत देश व्याप्त कांग्रेस पार्टी निरसनता मरी సందర్భంగ ముఖ్యంగా ఒకటే భారతదేశ ప్రజలు రైతులందరూ ఆలోచించాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం పేద మధ్య తరగతి వర్గాల కోసం నాడు భూ సీలింగ్ తీసుకొచ్చి వ్యాపార సీలింగ్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి వ్యాపారం భూ ఉండాలని చెప్పి అందరూ కూడా మరి ఆనాడు ఉన్న జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతులకు బిల్లు తీసుకొచ్చి మరి ప్రతి ఒక్కరికి ఇంత భూ ఉండాలి వాళ్ళు వ్యాపారం చేసుకొని వాళ్ళ మరి వాళ్ళకున్న పరిస్థితిలో వాళ్ళ బతుకు బాగుండాలని చెప్పి నాడు వ్యాపార సీలింగ్ తీసుకొచ్చింది. మరి వాళ్ళకు రుణము దొరకాలని చెప్పి బ్యాంకులను కూడా నేషనలైజ్ చేసి నాడు మరి వీళ్ళకు రైతులకు రుణము దొరికే కార్యక్రమం మరి నాడు ఇంద్రాగాంధీ ప్రభుత్వంలో ఆనాడు కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈ తర్వాత మరి ఆనాటికి వెళ్ళి మొదలు పెడితే కూడా అట్లే కాకుండా రైతు కూలీలు ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థలో ఉండేటువంటి రైతు కూలీల కోసము మరి గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు గ్రామాలలో మరి ఉద్యోగ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఉద్యోగ భద్రత వాళ్ళకి బతుకుదరు నడుస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు వాళ్ళు చేసే ఒక్కొక్క బిల్లులు చూస్తే మరి మొదటి దఫా వచ్చినప్పుడు డిమానిటైజేషన్ చేశారు, నోట్ల రద్దు చేసి రైతులు రోడ్ల మీద పడి వాళ్ళు ఎరువులు కొనాలంటే వాళ్ళ పిల్లలను స్కూళ్ళకి పంపాలంటే పిల్లల పెళ్లిళ్లు చేయాలంటే డబ్బు లేని పరిస్థితి ఉండే ఆ తర్వాత జీఎస్టీ తీసుకొచ్చి అదే ఎరువులు కొనాలంటే ఆ ఎరువుల మీద ట్యాక్స్ లేకపోయిన పరిస్థితి ఉండే హోటల్ పోయి ఇడ్లీ తిందామంటే ఇడ్లీ మీద కూడా ట్యాక్స్ పడిన పరిస్థితి ఉండే వర్తకులకు వ్యాపారులకు అందరికి కూడా ఇబ్బంది ఉంటే మరి ఆ రెండు బిల్లులతోటి సామాన్య ప్రజల మీద భారం మోపి మరి అంతటితోటి ఆగకుండా ఈరోజు మరి వ్యాపార బిల్లు ఏదైతే రైతు ఉత్పత్తులు వాణిజ్యము వర్తకము 2020 బిల్లు తీసుకొచ్చి దీన్ని మొదటి దఫా దేశంలో కార్పొరేట్ వ్యవస్థీకరణకు మరి శ్రీకారం చుట్టినట్టయింది.